వెల్కమ్ బ్యాక్. మనతో స్టూడియోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు యడ్లపాటి రఘునాథ్ బాబు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు గారు, వైజాగ్ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు ద్రోణరాజు శ్రీనివాస్ గారు లైవ్లో ఉన్నారు. ముందుగా గోవింద్ రెడ్డి గారు, ఏంటిది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి వినతి పత్రం ఇచ్చి బయటకు వచ్చి కొన్ని గంటలు కూడా కాలేదు, మేబీ ఒక రెండు రోజులు వేసుకుందాం వేసుకుంటే రెండు రోజులు అనుకోవచ్చేమో, గంటల్లో కూడా లెక్కించవచ్చు దాన్ని, అంత తక్కువ టైం అంటే ప్రభుత్వం ఏమైపోతుందో అనేటువంటి ఒక భావనలాగా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి కొద్దిసేపటికే 21 మంది వచ్చినప్పుడు చెప్తానంటూ అప్పుడు కనుక జరిగితే ఒక గంటలోనే కూలిపోతుందంటూ మొత్తానికి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం వైసీపీలోకి అటు నుంచి వస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత పెరిగిపోయింది, జనంలోకి వెళ్తే జనం తిడుతూ ఉన్నారు, ఎవరు పోతారు అనేటువంటి ఒక ధీమాతో మాట్లాడారు. బట్ భూమా నాగిరెడ్డి లాంటి నాయకుడు ఇందులో రాయలసీమలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా నెల్లూరుతో కనుక కలుపుకునే ఒక 5 జిల్లాలు అనుకుంటే 4 జిల్లాల్లో చాలా భారీ విజయాన్ని సాధించి పెట్టినటువంటి ప్రాంతం అది. అటువంటి ప్రాంతం నుంచి ఇంత కీలక నేత వెళ్ళటం మామూలుగా వెళ్ళట్లేదు, ఒక 4 ఎమ్మెల్యేలతో వెళ్తూ ఉన్నాడు, ఇంకో 3-4 ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో వెళ్ళబోతున్నారంటారు. నిజంగా ఎట్లా అసలు ఈ కుదుపుని ఏ విధంగా మీరు స్వీకరించబోతా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి ఈ సవాల్ని ఎట్లా ఎదుర్కొంటారు? రాబోయే రోజుల్లో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగే అవకాశం కనిపిస్తుంది. అంటే పత్రికల్లో ఈరోజు కథనాలు వచ్చినాయి భూమా నాగిరెడ్డి విషయము, ముఖ్యంగా కర్నూలు జిల్లాలో దాని మీద ముఖ్యమంత్రి గారు కూడా ఏదో ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెడతాము, మీరందరూ కూడా విజయవాడలో ఉండమని చెప్పి ఆయన సమాచారం ఇవ్వడం కూడా చూశాము ఈరోజు పొద్దున పేపర్లలో. అంటే ఈ ఎరవేసే పని చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో పెద్ద ఎత్తున గట్టిగా ఇవ్వడము, గట్టిగా మందలించడము, మీరంతా చేతగానల్లో దద్దమ్మల మీరు తెలంగాణలో ఉండేటువంటి హరీష్ రావు గారినో లేకపోతే కేటీఆర్ గారు చాలామంది ప్రతిపక్ష వాళ్ళందరినీ తీసుకురావాలి అనేటువంటిది ఒకటి. రెండోది ఈ మొత్తం ఎపిసోడ్లో ప్రతి ఒక్కరికి మీకు ఏమిస్తాము, పదవులు ఇస్తామనేటువంటి ఆశ చూపడము, దాంట్లో ఆయనతో మంతనాలు జరపడము, ఆయనకు కానీ తన కుమార్తెకు కానీ కొన్ని పత్రికలు ఊహాగానాలు చేస్తున్నారు. అవంతా కూడా ఒక కొలిక్కి వచ్చినాయని కూడా నేను ఆంధ్రజ్యోతిలో కానీ లేకపోతే ఈనాడు పేపర్లో కానీ ఈరోజు చేరడం జరిగింది. అంటే మంత్రి పదవి ఇస్తాము ఒక పార్టీలో ఉండేటువంటి ఒక కీలక నేతకు అనేటువంటి ఎర వేసి ఈనాడు వాళ్ళ పార్టీలోకి తీసుకురావడానికి, అంటే వీళ్ళందరూ ఎవరి స్వార్థం వాళ్ళది, ఇందులో పార్టీ ప్రభంజనం ఉందనో లేకంటే ప్రజలు వాళ్ళకు ఓట్లేశారనో లేకంటే ఏదన్నా ఎన్నికల్లో పెద్దగా జరిగి పెద్ద ప్రజల మద్దతు వచ్చిందనేది ఏమీ లేదు. ఇచ్చిన హామీలన్నీ కూడా ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విఫలమైనటువంటి విషయము అన్ని పత్రికలు కూడా ఘోషిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మరి వాళ్ళు చేసుకునేటువంటి చర్యలు అనైతిక చర్యలని వాళ్ళు అదే చెప్తున్నారు. స్పీకర్ గారు కూడా ఖచ్చితంగా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు భరోసా కూడా ఇస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో ఇక్కడ అదే మనం అన్నట్టుగా తెలంగాణను ఆదర్శంగా తీసుకొని మరి ఇంకొక తలసానిలా తయారు చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బట్ ఇది కాదు, ఇది కొత్త అంశం ఏం కాదు కదా సార్. ఇప్పుడు మీరు అట్లా అనుకున్నా కూడా గతంలో నుంచి కూడా వేరే పార్టీల వాళ్ళని ఇట్లా తీసుకోవడం ఇవి జరిగింది. సరే ఈ మధ్యకాలంలో కొంచెం భారీగా జరుగుతున్న మాట వాస్తవం అది అందరికి కనిపిస్తానే ఉంది. బట్ ఒక విషయం జరుగుతూ ఉంది, ఎట్లా బలోపేతం కావాలనే అంశం ఒకటి, అట్లానే అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఆ పెరిగేదానికి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పోతాం కాబట్టి బలమైన నాయకులను తీసుకోవాలనేది. కొద్దిగా కర్నూలులో బలహీనంగా ఉంది, కడపలో బలహీనంగా ఉన్నాం, లేకపోతే చిత్తూరులో కొద్దిగా వీక్ ఉంది, నెల్లూరులో వీక్ ఉంది, వీటన్నిటిని కూడా ఎట్లా పరిపుష్టం చేసుకోవాలనుకున్నప్పుడు ప్రత్యర్థి పార్టీల నాయకులు ఎవరైనా వస్తే తీసుకుంటామనేది, దాంట్లో ఏం అనైతికత కనిపిస్తుంది మీకు? అనైతికత అంటే సార్, ఇప్పుడు ఒక రాజకీయ పార్టీలో ఒక ఎమ్మెల్యేలను మీరు స్ట్రెంగ్తన్ కావచ్చు, మీ పార్టీ ఏదో పడిపోద్దనో లేకపోతే ఇబ్బందులు వస్తాయనో అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది ఫర్ ఎగ్జాంపుల్. సో అట్లాంటి చోట్ల కొన్ని చోట్ల ఏదైనా పార్టీ మొత్తం పడిపోతే ఇంకొక ప్రభుత్వం ఏర్పరచుకుంటామనే దానికి దానివల్ల రాజకీయంగా ఉండే వాళ్లకు అది అంత ఇప్పుడు అనైతికత కాదు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక ప్రభుత్వం స్థిరంగా ఉంది, ఆయన ముఖ్యమంత్రిగా కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు, పార్టీకి ప్రభుత్వంకి ఎలాంటి ఇబ్బంది లేదు భరోసా. సో ఈ పరిస్థితుల్లో చేయాల్సినటువంటి అవసరం లేదు, ఇది అనైక్యత అని చెప్పి మేము భావిస్తున్నాం. ఓకే, కమ్మాట రామారావు గారు, ఏంటి కొత్త ఇది భూమా రిటర్న్స్ అని చెప్పి అన్ని పత్రికల్లో వచ్చింది నిన్న. సరే ఇది కన్ఫామా కాదనుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మాలాంటి వాళ్ళకి కన్ఫర్మ్ చేసుకుంటే దాదాపుగా ఇది ఇవాళ రేపట్లో అయిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీకు చాలా విషయాలు తెలిసి ఉంటాయి ఇప్పుడు, బట్ ఎట్లా సమర్థించుకుంటున్నారు? ఇప్పుడు సోదరుడు అనైతికత అనే పదం వాడారు. అనైతికత, అనైతికత ఓకే. అంటే వాళ్ళు పార్టీ పెట్టగానే ప్రసన్న కుమార్ రెడ్డి ఇక్కడి నుంచి తీసుకున్నప్పుడు అనైక్యత కదా, ఆకర్ష అనే పదాన్ని అసలు ప్రారంభించిందే రాజశేఖర రెడ్డి గారు. సో కాబట్టి ఇవాళ అంటే నేను సమర్థిస్తున్నాను కాదు, నేనేమంటున్నానంటే వాళ్ళ దగ్గర నాయకత్వం మీద ఉన్న
నమ్మకం లేకను, లేకపోతే భవిష్యత్తు లేదను, లేకపోతే అనేకమైన కేసులు ఉన్నాయి, రేపు మాపో జైలుకి వెళ్తానంటున్నారు, ఈడీ నోటీసులు అంటున్నారు, ఇక ఇది ఏమైపోతాము అని ఒక ఆందోళన చెందుతూ వాళ్ళు ఏదన్నా వస్తామని అంటుంటే మేమెవరం అడగలేదే, మేము ప్రోత్సహించలేదే. కాబట్టి గురువింద గింజ సామెతలాగా ఇది అనైక్యత, మేము చేస్తే కాదు, గవర్నర్ దగ్గర పోయి ఏమి సభలు విసిరారండి, రేపే గవర్నమెంట్ పడేస్తాను ఎందుకు అంత అంత అంటే పవర్ మీద ఆ పదవి మీద ఆపేక్ష. అంతేగాని ఈవేళ మాకు 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు, తెలుగుదేశం ప్రభుత్వం ఎస్ కన్స్ట్రక్టివ్గా ఎక్కడ వైఫల్యాలు ఉన్నాయో, ఏ సమస్య పరిష్కారం కనుగొనట్లేదో ఆ దిశగా వెళ్ళాలి తప్ప, ప్రధాన ప్రతిపక్షంగా వైఫల్యం చెందింది కాబట్టి వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు ఏదన్నా ఆలోచన చేస్తున్నారేమో నాకు తెలియదు. ఎందుకంటే ఇంకా అది ఏదన్నా ఉంటే రామ్మోహన్ రావు గారు ఒక్క మాట ఇక్కడ సార్ ప్రసన్న, పైగా ఆయన కూడా ఎక్కడి నుంచి వెళ్ళాడు, తెలుగుదేశం నుంచి వెళ్ళాడు. అంటే అప్పుడు అనైక్యత అంటే ఈ పదాలు నేనేమంటున్నానంటే రాజకీయంగా ఎవరి భవిష్యత్తు వాళ్ళు కోరుకుంటారు. అదేవిధంగా మీరు చెప్పేది నైతికత అనైతికత అనే పదాలకి ప్రస్తుతం రాజకీయాల్లో ఎక్కడ చెప్పండి, మీరు ఎక్కడ తీసుకున్నా కానీ అవసరమైనప్పుడు అనైతికత మీకు అవసరం. ఆకర్ష అనే పదాన్ని రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిందా లేదా వారిని చెప్పమండి. వారు ఎంతమందిని ప్రోత్సహించారు, ఎంతమందిని శాసనసభ్యులు తీసుకున్నారు, పార్టీ నాయకులు ఎంతమంది తీసుకున్నారు. సో కాబట్టి ఈవేళ అది అప్రస్తుతం మీ మీద. పైగా ఈ ప్రశ్నకు కూడా సమాధానం యాక్చువల్గా వాళ్ళ పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ పార్టీ నాయకత్వం స్పందించాలి, లేదా చేరుతున్న వాళ్ళు స్పందించాలి. మేము కాదు, ఇప్పుడు మా దగ్గరికి వస్తున్నప్పుడు మీరు ఇంకా కన్ఫర్మ్ చేయడం లేదా దీన్ని ఏది మీరు కన్ఫర్మ్ చేయండి. మా నాయకుడు అంటే వాళ్ళతో మాట్లాడారా లేదా, కేకిష్మూర్తి గారిని వీళ్ళందరినీ శిల్పా చక్రపాణి రెడ్డి వీళ్ళందరూ కూడా ఈరోజు విజయవాడ రమ్మన్నారు, ఒక మాట్లాడారంటే వాళ్ళ దగ్గర నుంచి ఓకే సంకేతాలు వస్తే ఏం నిజమా కదా అడటానికి పిలిచి ఉండొచ్చు మా నాయకుడు. రమ్మారు ఒక్క అంశం, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు ఈ 4 జిల్లాల్లో బలోపేతం కావడం అనేటువంటి లక్ష్యం, ఆనమ్మ ప్రదర్శన చేర్చుకోవడం కానీ అక్కడ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆల్మోస్ట్ ఆయన చేరుతున్నారు, రామసుబ్బారెడ్డి గారిని సర్దుబాటు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది, ఆయన వినట్లేదు, కొద్దిగా అది కొద్దిగా డ్రాగన్ అవుతుందని ఇటువంటి ఒక రాజకీయం జరుగుతుంది. ఎందుకు అంటే భవిష్యత్ వచ్చే ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల టార్గెట్ అనేటువంటి ఒక వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో గత 2-3 దశాబ్దాలుగా ఇది ధోరణి పెరిగిపోతుంది. దీన్ని 2 రకాలుగా విజయ్ గారు, ఒకటి ఉన్న పార్టీలో వాళ్ళు ఎందుకు ఇమ్మడలేకపోతున్నారంటే నాయకత్వం మీద ఏమన్నా ఇబ్బంది ఉందా, హర్రాస్ చేస్తున్నారా ఏంటనేది ఒకటి ఉంటుంది. రెండు, వీళ్ళకి అసలు భవిష్యత్తు కనపడినప్పుడు వాళ్ళ భవిష్యత్తు బేరేజ్ వేసుకుని వాళ్ళు రావడానికి అవకాశం ఉన్నప్పుడు, లేదా ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు వస్తాం ఉన్నప్పుడు నాయకుడు దృష్టికి వచ్చినప్పుడు ఏంటి ఇది నిజమైనా కాదని దానికోసం పిలిచి ఉండొచ్చు కర్నూలు దాని మీద. అదేవిధంగా మీరు అన్నట్టుగా మేము కూడా ఎక్కడైతే ఎస్ ప్రజా సమస్యల మీద వాళ్ళు స్పందించదలుచుకున్నారు, వాళ్ళ కొన్ని ఇబ్బందుల గురించి వాళ్ళ ఈవేళ ప్రభుత్వం ఎస్ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు చేయగలడని నాయకత్వం మీద నమ్మకంతో మేము చేరాలని కోరుకుంటున్నప్పుడు దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇప్పుడు తీసుకోవాలేదా అని మేము పార్టీ రెండు అంశాలు, ఒకటేమో చంద్రబాబు గారి నాయకత్వం మీద నమ్మకము, అభివృద్ధి, అక్కడ ఆ పార్టీలో అసలు భవిష్యత్తు ఉండదా ఉండదు అనేటువంటి ఒక అపనమ్మకం, ఈ రెండు కలగలిపి వస్తా ఉన్నారు. అంటే మీరేమి వలయటాలు వలయటము ఆకర్షించడం అవసరం లేదు, ఇప్పుడు ఇందాక వారే చెప్పారు కదా సరిపోను మెజార్టీ ఉంది వీళ్ళకి అవసరం లేదని వారే చెప్పారు. ఇక్కడ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్, నేను మాట అన్నాను కదా వీక్ ఉన్నటువంటి ఏరియాల్లో బలం పెంచుకోవటం అనేటువంటి కాన్సెప్ట్ తీసుకోవట్లేదు. అసలు బయట ఏమనుకుంటారు రాజకీయాలు జనరల్ గా నాయకులు ఉత్పత్తి అంటే తెలుగుదేశం అని అంటారు. మీరు 80 మొదటి నుంచి తీసుకుంటే నా దగ్గర భాస్కర్ క్రైసిస్ నుంచి ఎంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీ ఉత్పత్తి చేసింది, ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నారనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మాకు నాయకుల కొరత లేదు, మా ఎప్పుడు కూడా క్యాడర్ బలమైన క్యాడర్ ఉంది తెలుగుదేశం పార్టీకి. స్వర్గీయ నందగిమూరి తారక రామారావు గారు ఏ ఆశతో పెట్టాడో అప్పటికీ ఇప్పటికీ కూడా క్యాడర్ బలంగా ఉంది. కొత్త నాయకులు ప్రొడ్యూస్ చేయడం తెలుగుదేశం కొత్త ఏం కాదు. కాబట్టి నాయకులు కొరత లేదు, క్యాడర్ కొరత లేదు. మీరు 2-3 అంశాల ఆధారంగానే వీళ్ళు అవకాశం లేదా? ఓకే, దొనరాజు శ్రీనివాస్ గారు, ఈ వలసల గాలి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కి మళ్ళినట్టుగా ఉంది, అది కూడా తెలంగాణ బోర్డర్ అలంపూర్ బోర్డర్ నుంచి ముందు కర్నూలులో ఎంటర్ అయినట్టు కనిపిస్తా ఉంది. కర్నూలులో చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది, ఇది చాలా కీలకమైన నేత, మన సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక్కున్నారు, అట్లానే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పిఎస్సీ చైర్మన్ గా ఉన్నారు ఆయన, ఆయన నేతృత్వంలోనే ఇది జరుగుతూ ఉంది, భవిష్యత్తులో ఇంకా ఎటువంటి పరిస్థితి వస్తుంది. బట్ 2 అంశాలు, రామారావు అభివృద్ధి అనే అంశము, చంద్రబాబు గారి మీద నమ్మకము, సరే ఆ పార్టీ మీద అపనమ్మకం ఉంది అనేటువంటి మాట అంటా ఉన్నారు, బట్ ఏ కారణాలతో వాళ్ళు వెళ్తా తెలియదు, కానీ ఈ ఈ రాజకీయ వాతావరణం గురించి మీరు ఏ విధంగా కామెంట్ చేస్తారు శ్రీనివాస్ గారు? ఇప్పుడు ఒకప్పుడు దశాబ్దాల క్రితం హర్యానాలో చూసాం హయారాం గయారాం అన్నది, అది తెలంగాణలో పరాకాష్ఠకు చేరినటువంటి అంశం మనం 2014 ఎన్నికల తర్వాత జరిగినటువంటి తీరు. 2014 ఎన్నికల్లో ఎవరైతే టీడీపీ తరపున గెలిచారో వాళ్ళందరూ కూడా వలసలు పోయారు టీఆర్ఎస్ పార్టీకి.
అక్కడ ఏం మాత్రం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఇతర అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఏ రకంగా మాట్లాడారు, ఏ రకంగా దాన్ని వ్యతిరేకించారు, ఇప్పుడు అది పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి విస్తరించినటువంటిది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 సంవత్సరాలు పాలన సక్రమంగా అందించడం మాకు, ఏదైతే మేము విభజనలో నష్టపోయామో లేదా ఇతరత్ర ఆ చట్టంలో ఉన్న అంశాలన్నీ కూడా అమలు చేయండి లేదా ఇంకా ఇతర సంక్షేమ కార్యక్రమాలు చేయండి, ఎన్నికల వాగ్దానాలు నిలబెట్టండి. కానీ 2014 ఎన్నికలు అయిన దగ్గర నుంచి 2019 ఎన్నికలకే శ్రీకారం చుట్టి ఇటువంటి కార్యక్రమాలకు అన్ని కూడా పాల్పడడం అనేది అభివృద్ధి కొంత కుట్టుపడుతుంది. ఇంకా పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి మారాలన్నది, నేను నా నియోజకవర్గం అభివృద్ధిని కాంక్షిస్తున్నాను, నేను నా నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగానే నేను వేరే పార్టీలోకి వెళ్తున్నాను అన్నది, అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు ప్రజల మీద కార్యకర్తల మీద నెట్టువేసేటువంటి కార్యక్రమం తప్పించి ఒకే పార్టీ మారుతున్నారు, వాళ్ళ యొక్క వ్యక్తిగత ఆకాంక్ష అధికార పార్టీలోకి వెళ్తే నాకేదో మంత్రి పదవి వస్తుందనో లేదు ఇంకేదైనా వస్తుందన్నటువంటిది అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటిది. కానీ ఇక్కడ దాన్ని సమర్థించుకునే దానికి లేదా వ్యతిరేకించేదానికి చాలా వైరుధ్యాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది, కంభంపాటి రామ్మోహన్ రావు గారు మొన్న ఢిల్లీలోనే ఆయన కేంద్ర బిందువుగా ఉన్నాడు. ఆయన గడిచినటువంటి 4 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, 13 పేజీలు నివేదిక అరుణ్ జైట్లీ గారికి ఇచ్చారు, ప్రధానమంత్రి గారికి ఇచ్చారు, మళ్ళా మొన్న వెళ్ళారు, మొన్న వెళ్ళి మళ్ళా సేమ్ 13 పేజీలకి 2 పేజీలు యాడ్ చేశారు. శ్రీనివాస్ గారు మాట్లాడదాం, దిగ్విజయ్ సింగ్ గారు కూడా నిన్న వచ్చి 20 నెలల్లో ఏం చేసింది లేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కామెంట్ చేశారు. ఆ అంశం మీద మాట్లాడదాం. ఈ అంశం మీద రఘునాథ్ బాబు గారు, జరుగుతున్నటువంటి పరిణామాలు ఎలా బలపడాలి, మరింత అధికార పార్టీయే ఇంకా ఎలా బలపడాలని చూస్తా ఉంది. ఈ క్రమంలో ప్రతిపక్షాల నుంచి కొంతమంది తీసుకునేటువంటి కార్యక్రమం జరుగుతున్నది, బట్ నియోజకవర్గాల పెంపు అనేది సహజంగానే రాజకీయ నాయకుల్లో కూడా ఆశలు కల్పిస్తూ ఉంది, భవిష్యత్తులో కొత్త నియోజకవర్గాలు ఎలా వస్తే సేఫ్ అని చెప్పని. ఇప్పుడు ఈ అసలు ఈ వలసల్ని ప్రోత్సహించింది మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి గారే. టీఆర్ఎస్ వాళ్ళని తీసుకొచ్చి స్పీకర్ వ్యవస్థను వాడుతున్నారు, వాళ్ళ మీద చర్య తీసుకోకుండా సంవత్సరాల తరబడి పెండింగ్ పెట్టించి, అంటే అసలు ఆజ్యం ఫస్ట్ మన దగ్గర దేశంలో ఎక్కడెక్కడ అట్లున్నా కానీ సరే, ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు ఆంధ్రాలో కూడా జరుగుతుంది. చెప్పండి, మీరన్నా తేడా చెప్పుకోవడం ఎందుకంటే సార్, ఇప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గారి గురించి ప్రస్తావించారు, ఆయన కాంగ్రెస్ లో వేస్తారా వైసీపీలో వేస్తారా వేయండి, అంటే దాంట్లో వర్ణిస్తారా వ్యతిరేకిస్తారా, టీఆర్ఎస్ లో వేస్తారు మీరు, దానికి చెప్తాను టీడీపీ వచ్చింది, దానికి చెప్తా ఏంటంటే ఇవాళ ఈయనకైనా మంత్రి పదవి ఇవ్వాలని అనుకుంటే లేదు, లేకపోయినా కానీ రిజైన్ చేయించి మళ్ళీ పోటీ చేస్తే ది బెస్ట్. ఓకే, తప్పే ఉంది ఎవరైనా సరే, మరి పార్టీ మారిన వాళ్ళందరూ చేయాలంటే. ఇప్పుడు ఒకసారి ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ని వ్యతిరేకించినప్పుడు ఏది అట్లా వెళ్ళి మంత్రి పదవి తెచ్చుకుని అట్లాగే కంటిన్యూ అవ్వటం, అక్కడ కూడా అదే పని చేసేస్తే అప్పుడు విమర్శ కూడా పెద్ద ఉండదు. పైగా నేనేది ఏంటంటే ఈయన ఫస్ట్ టైం చేసింది ఏం కాదు చంద్రబాబు నాయుడు గారు, ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండేదానికి ట్రై చేస్తారు, అంటే ప్రజాభిప్రాయం దీనికి కదా అందరూ చేసే పరిస్థితుల్లో వాళ్ళకేం రావాలని ఇది కోరిక ఉన్నప్పుడు దానికి చేస్తున్నారు, దీనికి వేరొకటి ఉంది, ఏం రేపు రిజైన్ చేసుకోవచ్చు. మీరు అనేది చంద్రబాబు గారు చేయాలని లేదు కానీ వాళ్ళే వస్తా ఉన్నారు కాబట్టి తీసుకుంటారా మీరు అనేది, ఎక్కువ భాగం అంతే ఉంటుంది వాళ్ళ నుంచి, ఎందుకంటే ఎందుకు అనుకున్నారు సర్వైవల్ కష్టం ఉంది అక్కడ. ఇప్పుడు ఈ అదేంటి ఆ నాయకుడు కూడా ఈ కోర్టులు ఇవన్నీ ఉన్నాయి ఆ కారణంతో, అంతేనా స్వలాభము స్వలాభాపేక్ష అట్లాంటి ఉంటాయి, పర్సనల్ లేకుండా కూడా అట్లా ఉంటాయి, వాళ్ళకి ఏవో రకరకాల ఇష్యూస్ ఉంటాయి ఇవన్నీ కూడా అధికార. అయితే ఒక్కటి ఏదో ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబు గారి మీద నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారి మీద అవనమ్మకం, ఈ అంశాలతో వస్తా ఉన్నారా లేదు, మంత్రి పదవులు దక్కుతాయి లేకపోతే ఏదైనా దీని ద్వారా ప్రజాస్వామ్యం పక్కన పెడితే ధనస్వామ్యం అధికార స్వామ్యం దక్కుతుందని వస్తున్నారా? రెండు ఉంటాయండి, అన్ని ఉన్నాయంటారా, అవి ఉంటాయి ఇవి ఉంటాయి, కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ ఇది తెలుగుదేశం నుంచి కూడా చాలా మంది వస్తారు ప్రభుత్వం పడగొడతాం, ఇది మాత్రం పోకరించారు, ఇది మాత్రం అధికార పార్టీ విజయ్ గారు. ఓకే శ్రీనివాస్ చెప్పండి, ఈ అంశం మీద వాంట్ కామెంట్, ఒక ఐటమ్ ఈ అంశం మీదే. ఒక వారం రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళారు ఈయన చంద్రబాబు నాయుడు గారు, ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఇట్లాగ వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేలు కొంతమంది ఇట్లాగ తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నట్టు ఆంధ్ర అది ఈనాడులో చాలా మేజర్ ఐటమ్ వచ్చింది. దాని తర్వాత మర్నాడు ఆంధ్రభూమిలో ఆ మరుసటి రోజే ఆంధ్రభూమిలో 6 పేజీలో కానీ 7 పేజీలో కానీ చూడండి, అందులో ఒక ఐటమ్ వచ్చింది ఇట్లాగా ఒక 20 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు 15 నుంచి 20 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలోకి చేరడానికి కావలసినటువంటి చర్చలు అవి కూడా జరుగుతున్నాయి ఆ రకమైనటువంటిది. ఇది ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు చంద్రబాబు నాయుడు గారికి వెంటనే తెలియజేశారు, తెలియజేసిన వెంటనే ఆయన
తెలుగుదేశం పార్టీలోకి రాబట్టుకునేందుకు కావలసినటువంటి చర్యలు చేపట్టాలనేది ఆ రోజు నుంచి కూడా యాక్షన్ ప్లాన్ చేశారనేది నేను పేపర్లో వచ్చింది. కావలిస్తే నేను మీకు ఫ్యాక్స్ చేస్తాను ఆ పేపర్ ఐటమ్. అంటే భారతీయ జనతా పార్టీ కూడా ఆ రకమైన ప్రోత్సాహం ఎందుకు నడుస్తుంది? అంటే ఈ ప్రభుత్వం టీడీపీ భారతీయ జనతా పార్టీ మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలు ఏంటి? అసలు ఎందుకు ఏ రకమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో ఏర్పడుతుంది? ఇవాళ ఆ రోజు ఎన్డీఏని నమ్మి బీజేపీని నమ్మి టీడీపీని నమ్మి ఓట్లు వేశారు. ఓట్లు వేసినప్పుడు వీళ్ళిద్దరూ పరస్పర వైరుధ్యాలు. కన్నా లక్ష్మణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఇక్కడేమో హరిబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, కావూరు సాంబశివరావు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, రాయపాటి శ్రీనివాసరావు ఇంకొక స్టేట్మెంట్ ఇస్తారు, పురంధేశ్వరేమో ఇంకొక రకంగా మాట్లాడుతుంది ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా, ఇక్కడేమో ఇంకొక తెలుగుదేశం ఎంపీ ఇంకొక రకంగా మాట్లాడతాడు. సో అసలు ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు బీజేపీ కానీ టీడీపీ కానీ? ఇది తేలవలసిన అవసరం ఉంది. ఓకే ఓకే శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం ఉండండి. గోవింద్ రెడ్డి ఒక్క మాట, జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వము లేకపోతే చాలా మంది వెళ్ళిపోయాడు చెప్తున్నటువంటి ఒక ఆరోపణ ఉంది, ఏంటి ఆ విషయంలో ఏంటి? అంటే మొన్న చేసిన కామెంట్స్ ఏమో లేదు, మొన్న చేసిన కామెంట్స్ మీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు, మా దగ్గర కాదు అట్టించి వస్తున్నది, సో ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుండొచ్చు, బట్ ఏంటి ఆ నడక సరిగ్గా లేదు, ఆ నడక లేకపోవడం వల్ల వెళ్తున్నారంటే భవిష్యత్తులో ఇది ఎటుదారిస్తుంది? పార్టీని ఏ విధంగా మీరు కాపాడుకోగలుగుతారు? దీన్ని ఏమైనా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆపగలుగుతారా? భూమా నాగిరెడ్డి లాంటి నేతని ఆపలేకపోతే రేపు భవిష్యత్తులో మామూలు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటనుకుంటున్నారు? అదే అంటే ప్రతిపక్ష నేతగా ఆయన భరోసా ఇవ్వడం కూడా ఆయన ఒక పార్టీకి ఒక అపోజిషన్ లీడర్గా అది చేయాల్సినటువంటి ఒక కర్తవ్యం. దాని గురించి మేము వస్తారు ఎంతమంది అంటే దానికి ఉలిక్కిబడి మంత్రులు రకరకాలుగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదనేది ఒకటి. రెండోది, నేను భూమా నాగిరెడ్డి గారి విషయంలో మీరు ఎవరైనా వస్తున్నారు రాజశేఖర రెడ్డి గారిని ప్రస్తావించారు, ఆయనేం మంత్రి పదవులు ఇస్తానని మిగతాది చెప్పలేదు, మంత్రి పదవులు ఇవ్వలేదు వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళకు. కానీ ఇప్పుడు ఈనాడు ఈయనకు నీకు మంత్రి పదవి ఇస్తానని ఎరవేయడం, ఎవడైనా ఒక ఎమ్మెల్యే ఏదైనా నిజానికి తన నియోజకవర్గం